హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిస్ఇస్ శిరీష ఈరోజు మీకు డ్రెస్ కుట్టినప్పుడు మిగిలిన క్లాత్తో మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ ఈజీగా ఐదే నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను మిషన్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు లేకపోతే చేత్తో అయినా సరే కుట్టుకోవచ్చు దీన్ని దీనికోసం రెండు పీసులు తీసుకోవాలి ఫస్ట్ పీస్ అయితే ఇరవై నాలుగు అంగుళాల పొడవు ఆరు అంగుళాల వెడల్పులో తీసుకోవాలి ఇక రెండవ పీస్ కొంచెం చిన్నది అంటే పద్దెనిమిది అంగుళాల పొడవు మూడున్నర అంగుళాల వెడల్పులో తీసుకోవాలి ఈ చిన్న పీస్ని పక్కన పెట్టేసుకుని ఈ పెద్ద పీస్ని కొంచెం కట్ చేసుకోవాలన్నమాట ఇది ఎలా అంటే నేను ఇలా మధ్యలోకి మడతపెట్టి మళ్ళీ ఇలా నిలువుగా కూడా మడత పెట్టుకోవాలి మడతపెట్టి కరెక్ట్గా అంచులన్నీ కూడా సమానంగా ఉండేలా పెట్టుకోవాలి ఈ చివర్లు కదలకుండా పిన్ని పెట్టేసుకోండి అంచులు విడిపోకుండా పెట్టిన తర్వాత ఒక వైపున మనం ఒక అంగుళానికి మార్క్ చేసుకోవాలన్నమాట అలాగే రెండో వైపుని కూడా చేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్కి సెంటర్లో ఓపెన్ ఎడ్జెస్ ఉన్నాయి కదా అటువైపు మనం మధ్యలో మార్క్ చేసుకుని ఈ మూడు కలుపుకుంటూ ఇలా కరువులా డ్రా చేసుకోవాలి చేసిన తర్వాత ఈ కరువు వెంటే మనం దీన్ని కట్ చేసేసుకోవాలి ఏదైనా డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు మనకి క్లాత్స్ మిగులుతాయి కదండి వాటితో చాలా ఈజీగా ఐదే నిమిషాల్లో వీటిని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇవి పెద్దవాళ్ళకైతే జీన్లు స్కర్ట్స్ వేసుకున్నప్పుడు వాటికి మ్యాచింగ్గా పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ కట్ చేసిన పీస్ని విడదీస్తే ఇలా వస్తుంది మనకి ఇప్పుడు అది పక్కన పెట్టేసి ముందు కట్ చేసుకున్న చిన్న పీస్ని మనం ఈ రెండు అంచులు కూడా ఇలా లోపలికి మడత పెట్టి కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని తిరిగేసి ఇలా మడత పెట్టుకోవాలి మధ్యలోకి మడతపెట్టి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట ఇలా కుట్టు వేసిన తర్వాత ఒక చివరి ఇలా మనం పిన్ని పిన్ చేసుకుని దాన్ని ఇలా లోపలికి దూర్చుకుంటూ దీన్ని రివర్స్ చేసుకోవాలి అప్పుడు మనకి కుట్టు లోపలికి వెళ్ళిపోయి క్లాత్ రైట్ సైడ్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు ఈ పెన్ తీసేసుకుని దీని లోపలికి ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేసుకోవాలి దీనికి మాస్క్ వేసుకుని చిన్న ఎలాస్టిక్ అయినా పర్వాలేదు లేదంటే ఇలా హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ అయినా పర్వాలేదు ఒక ఎయిట్ ఇంచెస్ వరకు ఇది తీసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని దీని లోపలికి దూర్చుకోవాలి ఇలా లోపలికి దూర్చిన తర్వాత ఎలాస్టిక్ రెండు చివర్లు కలిపి ఇలా దగ్గరికి పెట్టి ఒక కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ కుట్టు వేసేసిన తర్వాత ఈ రెండు అంచులు కూడా ఇలా దగ్గరికి జరిపి ఒక అంచు పైన ఇంకొక అంచు వచ్చేలా పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని పైన ఒక కుట్టు వేసేయాలి సో ఇది రెడీ అయిపోయింది దీన్ని కావాలనుకుంటే మనం ఇలా రబ్బర్ బ్యాండ్లా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు పెద్ద పీస్ ఉంది కదా దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం దీన్ని కూడా ఇలా మధ్యలోకి మడత పెట్టుకోవాలి రివర్స్లో మడతపెట్టిన తర్వాత ఈ చివర ఎక్కడ గ్యాప్ లేకుండా చివరి నుంచి మొదలుపెట్టి ఇలా సెంటర్ వరకు కుట్టాలి ఈ సెంటర్లో రెండు అంగుళాలు వదిలేసి మళ్ళీ అక్కడ నుంచి చివరి వరకు కుట్వేయాలన్నమాట చూడండి కుట్టి వేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట చూడండి చివరి నుంచి మొదలు పెట్టి ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ నుంచి చివరి వరకు ఈ మధ్యలో కొంచెం మనకి గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో నుంచి మనం దీన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట దీన్ని తిప్పుకోవాలి మనకి ఈజీగా చేత్తో చేసినా కూడా ఇది వచ్చేసింది లూజ్గానే ఉంది కాబట్టి దీన్ని ఇలా మనం సెంటర్ నుంచి తిప్పుకోవాలి చూడండి ఇది ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇలా వస్తుంది అనమాట ఇదే విధంగా రెండో వైపు కూడా మనం సెంటర్ నుంచి తిప్పుకోవాలి సో మొత్తం తిప్పిన తర్వాత ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ దగ్గర మనకి చివర్లు కనిపించకుండా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకుని కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు వేసిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్యాండ్ దానికి ఎక్కడైతే మనం కుట్టు వేసామో దానిపైకి ఇది వచ్చేలా పెట్టుకుని దీన్ని ఇలా ముడి వేసేసుకోవాలి గట్టిగా ఒక ముడి వేస్తే సరిపోతుందనమాట కరెక్ట్గా దీని సెంటర్ పాటు దానికి కుట్టు వేసిన పార్ట్ పైకి వచ్చేలా పెట్టి ఇలా ముడి వేసేసుకోవాలి మనం టైట్గా వేస్తే ఇంక అస్సలు ఓడదా ముడి సో ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మనం ముడిని టైట్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మనకి హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఇది పోనీలా వేసుకున్నప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇలా మనం నార్మల్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా పైన పెట్టుకోవాలన్నమాట మనకి టైట్గా అయ్యే వరకు రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ తిప్పి పెట్టేసుకున్న తర్వాత ఫైనల్గా మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట మనకి డ్రెస్కి మ్యాచింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్